హలో అండి, వేసవి కాలంలో దొరికే మామిడికాయతో బోల్డ్ అండ్ రెసిపీస్ చేయొచ్చు. నా ఫేవరెట్ తొక్కపచ్చడి రోట్లో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తా. నా ఫేవరెట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తుడిచేసి ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడేమో వచ్చి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 2 వెల్లుల్లిపాయ రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 2 చెంచాల కారం, 1/2 చెంచా పసుపు, 2 స్పూన్ల ఉప్పు, నిమ్మకాయ అంత చింతపండు, మామిడి ముక్కలు వేసి మిక్సీ ఆన్ చేద్దామంటే మిక్సీ పనిచేయలేదు. సరే ఇంకా రోట్లో చేద్దాం అనేసి మిక్సీలో వేసుకున్నవన్నీ రోట్లో వేసుకొని దంచుకున్నాను. నేను వెల్లుల్లిపాయలు దంచుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మామిడి ముక్కలు యాడ్ చేసుకొని దంచుకున్నాను. ఎక్కువ రోజులు అయితే నిలువ ఉండే పచ్చడి అయితే కాదు ఇది, 1 మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో. అయితే మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటాం కాబట్టి 2 డేస్ లోనే అయిపోయింది. మొన్న చేశాను నేను ఈ పచ్చడి, నిన్నటితోనే కంప్లీట్ అయిపోయింది. మిక్సీలో చేసుకున్న పచ్చడికి రోట్లో చేసుకున్న పచ్చడికి టేస్ట్ లో చాలా తేడా ఉంటుంది. మరీ మెత్తగా దంచుకుంటే అస్సలు బాగోదు టేస్ట్. కొంచెం కచ్చా పచ్చగానే దంచుకోవాలి ఈ పచ్చడి. నేను పచ్చడి చేస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ముందైతే వెల్లుల్లిపాయలు బాగా దంచుకోవాలి. ఆ వెల్లుల్లిపాయలు టేస్ట్ మామిడి ముక్కలకి పట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి అయితే అయిపోయింది, దీన్ని నేను ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం. వచ్చండి, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ముక్కలు చేసి పెట్టుకున్న 3 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపి పచ్చడిని యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ కలిపి స్టవ్ కట్టేయండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే సమ్మర్ స్పెషల్ మామిడికాయ తొక్క పచ్చడి. రోట్లో చేసుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. లేని వాళ్ళు మిక్సీలో చేసుకోండి. నా ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను. ఆఖరిని ఒక మాట అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.